విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిదేగు మా దేవ, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ, మీ చలనైన కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి ముఖ్యంగా సహోదరులందరినీ ఇక్కడ సమకూర్చి ప్రభా మీ కుమారుని వివాహంలో విలువైన జ్ఞాన సంగతులు వివరించడానికి మీరు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా విలువైన మీ జ్ఞాన సంగతులు ఆలోచించడానికి మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. మీ పిల్లలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నా మా కన్న తండ్రి, ఆమేన్. మనం ఆల్రెడీ వివాహానికి సంబంధించి ఎన్నో ప్రసంగాలు వినేశాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇప్పటివరకు తమ్ముళ్ళు పాడినటువంటి పాట వివాహానికి సంబంధించినటువంటి ముల్లోక మహాయోధుల్లో ఏ పాట అయితే నేను రాసి మీ అందరికీ అందించానో ఆ పాటను గురించి దాని యొక్క భావాన్ని గురించి నా ఉద్దేశాలు వాక్యానుసారంగా ఎలా ఉన్నాయో వాటిని ఏ విధంగా ప్రజలకు అందించాలనుకున్నానో కొన్ని మాటలు మీకు తెలియజేసి నా మాటలు ముగిస్తాను. పరలోకం అందున్నటువంటి దేవుడు ఆయనకొక చిత్తం అనేది ఒకటి ఉంటుంది. ఈ సంగతి మనందరికీ తెలుసు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనిషిని చేశాడు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరిని చేశాడు? మనుషులందరినీ కలిగించాడు. ఆ చిత్తము అంటే ఆయన యొక్క ఇష్టము అని అర్థం. చిత్తము అంటే బలమైన ఆయన యొక్క ఇష్టం. ఆ ఇష్టాన్ని నెరవేర్చాలన్నది ఆయన యొక్క సంకల్పం. అలా ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలంటే ఆరు దినాల సృష్టి కార్యక్రమంలో పక్షులున్నాయి, పశువులున్నాయి, జంతువులున్నాయి, చెట్లున్నాయి, ప్రకృతిలో చాలా ఉన్నాయి. కానీ ప్రకృతిలో ఉన్నవేవి కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన సృజించినవి కావు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు సృజించిన వారెవరు అంటే ఆదాము, హవ్వలు. అందుకే దైవమే తన చిత్తముగా ఆదాము హవ్వల్ని మొదట కలిగించాడు. అలా కలిగించిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఆకారం ఆదాముది, ఒక ప్రత్యేకమైన ఆకారం హవ్వది. ఈ ప్రత్యేకమైన ఆకారంలో ఉన్నటువంటి వీళ్ళిరువురు కూడా, వేరువేరు ఆకారాల్లో ఉన్నటువంటి వీరి ఇరువురు కూడా యవ్వన దశలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫలించే దశ అనేది యవ్వన దశే. బాల్య దశ ఫలించే దశ కాదు, వృద్ధాప్య దశ ఫలించే దశ కాదు. కాబట్టి ఆదామును కానీ ఇటు హవ్వను కానీ వీళ్ళిరువురిని కూడా ఫలించే దశలోనే దేవుడు నిర్మించినట్టుగా మనం ఈజీగా గ్రహించవచ్చు. అందుకే ఆదామును తీసుకొచ్చి హవ్వను తీసుకొచ్చి వారి ఇరువురిని నిలువబెట్టి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని ఈజీగా చెప్పేశారు. అంటే వాళ్ళు ఏ దశలో ఉన్నారని మనం ఈజీగా గ్రహిస్తున్నాం, యవ్వన దశలో ఉన్నారు అని మనం ఈజీగా గ్రహిస్తున్నాం, రైట్. ఆ దైవం తన చిత్తంగా ఒక ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకున్నారు. ఆయన కొరకు ఘనత తీసుకొచ్చేది అది, ఆయన ఘనత కొరకు చేసినటువంటి ప్రణాళికది, ఆయన ఘనత కొరకు ఏర్పరిచినటువంటి నిబంధనది. కాబట్టి ఆ ఘనమైన కార్యక్రమాన్ని ఆనాడు ఏదేను వనంలో ప్రారంభించినటువంటి దేవుడు వారి ఇరువురిని జతపరిచి ఒక బలమైన బంధాన్ని వారి మధ్య దృఢపరిచాడు. అదొక దృఢత్వం కలిగినటువంటి బంధం. ఎందుకంటే అప్పటికి భూమి మీద పురుషులు లేరు, పురుషుడు మాత్రమే ఉన్నాడు. అదే సమయానికి భూమి మీద స్త్రీలు లేరు, స్త్రీ మాత్రమే ఉంది. సో వాళ్ళు ఇంకా వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళు వాళ్ళే కలిసి బ్రతకాలి, వాళ్ళు వాళ్ళే తమ జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి, వాళ్ళకు వాళ్ళే తోడుగా ఉన్నారు, ఇక వేరే ఏ ఆప్షన్స్ లేవు. అలాంటి ఒక బలమైన దృఢమైన ముడిపడినటువంటి బంధమే ఆదాము అవ్వల బంధం.
ఏమండి అలా ముడిపడినటువంటి ఆ బంధం దేవుని వలన జతపరచబడినదిగా ఏ మనుష్యుడు విడదీయలేనిదిగా ఇక ఏ మనుష్యుడు అక్కడ లేడు వారి వారి ఇరువురే ఉన్నారు వారిద్దరి మధ్యన చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైన నిబంధనగా వారు దేవుని కొరకు కలిసి ఫలించాలి ఈ భూమిని నిండించాలి అనే భావనతో దేవుడు జతపరిచినటువంటి అద్భుతమైన ఆది బంధం ఆదాము అవల బంధం నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను గుర్తు చేస్తున్నాను మళ్ళీ భూమి మీద చాలా బంధాలు ఉన్నాయి అందులో అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు అన్నయ్య పిన్ని బాబాయ్ మామయ్య అత్తయ్య చాలా బంధాలు ఉన్నాయి ఇందులో తొలి బంధం ఏది అని అంటే టక్మని సృష్టికి మూలం అమ్మ అంటారు ఒకడు సృష్టికి మూలం నాన్న ఇదే అమ్మ అమ్మ ఆరాధ్య దేవత లేదా నాన్న ఆరాధ్య దేవ దైవము కాబట్టి వారే సృష్టికి మూలం అది తొలి బంధం అమ్మ అనే బంధమే తొలి బంధం నాన్న అనే బంధమే తొలి బంధం అనుకుంటారు నో అమ్మ నాన్న అనేది ఒక బిడ్డకు సంబంధించినటువంటి బంధం మరి బిడ్డ లేనప్పుడు బిడ్డ ఇంకా భూమి మీదకి రానప్పుడు ఆ బంధానికి ఇంకా ప్రత్యక్షత అనేది రాలేదు అమ్మ నాన్న అనే బంధానికి ప్రత్యక్షత రావాలి అంటే భూమి మీదకి ఎవరు రావాలి బిడ్డ రావాలి సో బిడ్డ లేనంత వరకు ఆ బంధానికి ప్రత్యక్షత లేదు ఆ బంధం ప్రత్యక్షంగా కనబడట్లేదు మరి అప్పుడున్న ఆ బంధం ఏంటి ఏది ప్రత్యక్షంగా కనబడుతుంది అనేది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది ఆదాము హవ్వ అనే భార్యాభర్తల బంధమే తొలి బంధం అదే ఆది బంధం ఆ ఆది బంధం ఆ తొలి బంధం మొట్టమొదటి భూమి మీద ఉన్న సంబంధాలన్నిటికీ పునాదిగా దేవుడు ఏర్పరిచిన బంధం ఆదాము మరియు హవ్వల బంధం అని మనం ఈజీగా చెప్పొచ్చు ఇక్కడ ఒక ఇద్దరు మనుషుల్ని జత చేసి దేవుడు వారితో మొత్తం టైం అంతా స్పెండ్ చేసినట్టుగా మనకు బైబిల్లో కనబడదు మరి ఎప్పుడు ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చాడంటే మీకు రెఫరెన్స్లు చూపించట్లేదు మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు కాబట్టి ఆదికాండం ప్రారంభంలోనే వారి బంధం ప్రారంభమైన తర్వాత ప్రతి చల్లపూట దేవుడు వారితో మాట్లాడుతున్నట్టుగా ఆ చల్లపూట మాత్రమే దేవుడు వారితో కొంత సమయం మాత్రమే వారితో మాట్లాడుతున్నట్టుగా మనకు బైబిల్ సాక్ష్యం ఇస్తుంది అంటే ఎక్కువ సమయం దేవుడు వారితో లేడు మరి ఎక్కువ సమయం ఎవరెవరు ఉంటున్నారు ఆదాము అవ్వలే ఉంటున్నారు ఎక్కువ సమయం ఆదాము అవ్వలే ఉంటున్నారు అంతేగాని అందులోకి దేవుడు ఎంటర్ అయిపోయి ఈ పక్క నువ్వు కూర్చు ఆదాము ఈ పక్క నువ్వు కూర్చు అవ్వ అని చెప్పి మధ్యలో ఆయన చైరేసుకుని కూర్చోవట్ల ఎందుకు అలా జరగట్లేదు అని అంటే వీరిరువురిని జతపరిచిన తర్వాత దేవుడు ఏ మానవ దేహంతో అయితే వారి బంధాన్ని పోల్చాడో ఏ మానవ ఆకారంతో అయితే వాళ్ళ బంధాన్ని పోల్చాడో అక్కడ ఏక శరీరము అనే పదాన్ని ఎప్పుడైతే ప్రయోగించాడో అక్కడి నుంచి నాకు అనిపించినటువంటి భావాలు అంటే వివాహాన్ని గురించి ఇప్పటికే చాలా పాటలు వచ్చేసాయి సో ఈ పాటలన్నీ ప్రజలు పాడుకుంటున్నారు ఆ పాటలు ఆల్రెడీ ప్రజల్లో నాటుకుపోయాయి ప్రతి వివాహంలో ఆ పాటలు వినబడుతున్నాయి కానీ అలా కాకుండా ఒకే పాటలో ఆది నుండి అంతం వరకు చెప్పగలగాలి ఒకచోట స్టార్ట్ అవ్వాలి ఒకచోట ఎండ్ అవ్వాలి ఎండ్ అయ్యే సమయానికి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పూర్తయిపోవాలి సో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక పాటలో పూర్తి చేయాలి అంటే ఆ ఎసెన్స్ పట్టాలి ఆ ఎసెన్స్ పట్టాలి అంటే ఒక అనుపల్లవి తర్వాత ఒక పల్లవి తర్వాత ఒక చరణం తర్వాత మరో చరణం ఇంకో చరణానికి కూడా ఆస్కారం ఉంది కానీ లెందీగా అయిపోతుంది ఇప్పుడు ఇంత లెందీగా అయిపోతే పాడుకునే వాళ్ళకి విసుగు రావచ్చు సో ఆ విసుగు రాకూడదు కాబట్టి మూడు చరణాలుగా మొదట ప్రారంభమైనటువంటి ఆ పాట రెండుకు కుదించడం జరిగింది రెండుకు కుదించి మూడులో ఉన్న చాలా వాటికి కత్తిరింపులు పడ్డాయి ఆ కత్తిరింపులు పడ్డ తర్వాత కొన్ని కొన్ని లైన్స్ మాత్రం అక్కడ 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 వేయడం జరిగింది ఇలా ఈ పాటని ఒక అందమైన ఆకృతిలోనికి ట్యూన్ చేసి తీసుకుని రావడానికి ఇంచుమించు చాలా సమయం పట్టింది అంత ఈజీగా అవల కాబట్టి అక్కడ నుంచి పెళ్ళంటే
దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. ఆ లైన్లోనే ఆదికాండంలో ఉన్న వివరణ అంతా వచ్చేస్తుంది. ఆదికాండం మొత్తం ప్రసంగం అంతా ఆ ఒకటి ఆ రెండవ అధ్యాయం ఈ ప్రసంగం అందులో ఉన్నటువంటి ఏదైతే మనం మాట్లాడదలుచుకున్నామో మొదటి అధ్యాయంలో ఉన్న విషయాలు కానివ్వండి ఎండింగ్లో ఇవన్నీ కూడా ఆ ఫస్ట్ లైన్లో చొప్పించేయచ్చు ఒక సింగిల్ లైన్ ద్వారా. అందుకే పాటకి ఉన్న వెసులుబాటు ఏంటంటే ఒక పెద్ద ప్రసంగాన్ని మనం సింపుల్గా ఎందులో ఇమిడి చేయొచ్చు ఒక పాటలో ఇమిడి చేయొచ్చు. అది పాటకు ఉన్నటువంటి గొప్పతనం. సో పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించేటువంటి దైవ సంకల్పం, దాని వెనక ఆయన సంకల్పం ఉంది. రెండు దేహాలని ఒకటి చేసేసేటువంటి సంకల్పంలో దేవుడు ఈ విధానాన్ని ఏర్పాటు చేశాడు. అది ఫస్ట్ లైన్. పెళ్ళంటే ఇరువురు ఏకంగా ఒకిద్దరు వేరువేరు జెండర్స్ అంటే పురుషుడు స్త్రీ వీళ్ళిద్దరూ కలిసి తండ్రి పని జరిగించడానికి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, అదొక అద్భుతమైన అవకాశం. ఆ అవకాశాన్ని బట్టే ఇది నిర్ణయించబడింది. అందుకే గతంలో కూడా చెప్పాను, వివాహం అనేది కేవలం మన సొంత ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కోసం కాదు, మన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే కాదు, మన స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం మాత్రమే కాదు. వివాహం వెనక దేవుని సంకల్పం ఉంది కాబట్టి వివాహం అనేది ఖచ్చితంగా ఆయన పని చేస్తాను అనేవారు మాత్రమే చేసుకోవడానికి అర్హులు. అర్థమవుతుందా? ఎప్పుడో మాట్లాడని విషయాలు ఒక 5-6 ఏళ్ల క్రిందటే. ఆదాము హవ్వలు దేవుని కొరకు ఫలించాలి అనే ఒకే ఒక్క విధి మాత్రమే ఉంది. దేవుని కొరకు వారు ఫలించాలి, దేవుని ఆజ్ఞల్ని పాటించాలి, తినొద్దన్న పండు దగ్గరికి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు. దాని విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉండాలి. ఏకాభిప్రాయం లేకపోతే దెబ్బ అయిపోతారు. ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉండాలి. ఎక్కడి ఏ విషయంలో ఏకాభిప్రాయం? పండు తినకూడదు, చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అనే విషయంలో ఏకాభిప్రాయం ఉండాలి. అంటే దేవుని పనిలో వీళ్ళిరువురికి ఏముండాలి? ఏకాభిప్రాయం ఉండాలి. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా దేవుని పని పాడు చేసేవారిగా ఉండకూడదు. అలా పాడు చేసేవారిగా మారినప్పుడు ఆ నిబంధనకి అర్థమే లేకుండా పోతుంది. సో ఇది అక్కడ మనకు లభించినటువంటి ఎసెన్స్. దాన్ని తీసుకొని వెంటనే రెండో లైన్లో ఇరువురు ఏకంగా తండ్రి పని జరిగించే గొప్ప ఆపర్చునిటీ, అది గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఎవరి పని జరిగించాలంటే దేవుని పని జరిగించాలి. దేవుని పని ఏదంటే ఆ టైంకి ఈ టైంకి ఏ టైంకి ఆలోచించేసినా దేవుని పని ఉంటుంది. దేవుని పని లేని టైం ఏదో ఉంది చెప్పండి? ఏ తరవలో లేదు దేవుని పని. పాతరాతి యుగం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ప్రతి ఒక్కరికి ఎవరి పని ఉంది? దేవుని పని ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. సో అప్పుడున్న పని ఏంటంటే సాతాను మాట వినకూడదు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు, ఆ చెట్టుని అసలు ఆశ్రయించకూడదు, మిగిలిన చెట్ల ఫలాలు తినొచ్చు, అట్ ద సేమ్ టైం దేవుని కొరకు ఫలించాలి. ఇది ఆ టైంలో ఉన్నటువంటి దేవుని పని. సో అలాంటి గొప్పదైన ఆపర్చునిటీ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అదే నేటికి కంటిన్యూ అవుతోంది. అందుకే తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇక్కడ కొంతమందికి ఇహలోకాలు అన్నాడేంటి? ఇహలోకాలు ఏంటి? ఒక లోకమేగా, భూలోకం ఒక లోకమే కదా. మరి ఇహలోకాలు ఏంటి? అక్కడ ప్లూరల్గా రాశారు. అంటే ఇక్కడ మీ వాడు తప్పు చేశాడుగా. మరి ఇప్పుడు ఇహలోకాలు అంటే ఏంటి? కరెక్ట్ అనేది అసలు అది. ఇహలోకాలలో శూన్యం ఉండగా అంటే దాని అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఆకాశ మహాకాశములు అన్నాడు. ఆకాశములు అనేది ఒక భాగం అయితే మహాకాశములు అనేది మరో భాగం. సో ఈ ఆకాశ మహాకాశాలను గురించి వర్ణిస్తూ క్రింది ఆకాశములకు దిగిపోయినని అర్థం ఇచ్చుచున్నది కదా అంటాడు. ఎక్కడ ఎక్కడంటాడు ఆ మాట? యేసుక్రీస్తు ప్రభు వారి ఆరోహణ గురించి మాట్లాడుతూ ఆయన ఆరోహణమైనప్పుడు క్రింది ఆకాశములకు దిగిపోయానని అర్థమిచ్చుచున్నది కదా ఆకాశ మహాకాశములు. ఈ ఆకాశ మహాకాశాలన్నీ ఎక్కడ ఫ్రేమ్ చేయబడ్డాయి అంటే పరలోకానికి క్రింద. పరలోకానికి క్రింద ఒకే ఆకాశంలో, అంటే దేవుడు అనుకున్న ఆ ఒకే శూన్యంలో దేవుడు కొన్ని లోకాలనే ఫ్రేమ్ చేశాడు. అందుకే ఆయన క్రింది భాగములకు వెళ్ళినని అర్థం ఇచ్చుచున్నది. ఆకాశము యొక్క
క్రింది భాగములు అంటే క్రింది ఆకాశములు, పైనున్న ఆకాశం, క్రిందినున్న ఆకాశం. ఇది బైబిల్ చెప్పినటువంటి కరెక్ట్ వివరణ. అప్పుడు మనకి ఎన్ని లోకాలు కనబడతాయంటే ఈ ఫ్రేమింగ్లో భూలోకం కనబడుతుంది, అలాగే ఈ భూలోకం మీద ఉన్నవారు వెళ్ళేటువంటి పాతాళ లోకం కనబడుతుంది. ఆ పాతాళ లోకంలో వేదనకరమైన స్థలం ఉంటుంది, నీతిమంతులు నెమ్మది పొందేటువంటి స్థలం ఉంటుంది. సో దీన్ని మనం విభజించుకుంటే ఇహము అంటే ఈ ఫ్రేమింగ్లో ఉన్నవి అని అర్థం. సో ఇహలోకాలలో అంటే ఆ ఫ్రేమింగ్ మొత్తంలో శూన్యం ఉందన్నమాట. అక్కడ మొత్తం శూన్యం ఉండగా అటు పాతాళ లోకంలోను ఇటు భూలోకంలోను ఆ నిర్మాణం ఏమీ జరగక మునిపే వాటి ఆకాశ మహాకాశాల నిర్మాణం జరగలేదు. విశ్వం అనగానే కేవలం పైన ఉన్న ఆకాశం ఒకటే అనుకుంటే పొరబాటు సుమ. ఆకాశ మహాకాశాలన్నీ కలిపితేనే విశ్వం. ఈ విశ్వానికి ఆవల ఎక్కడైనా ఉంటే అదే పరలోకం, అది మనకు తెలీదు. సో దాని గురించి మనం మాట్లాడడానికి అవకాశం లేదు. అది ఎక్కడో కూడా మనకు తెలియదు, అది ఎంత దూరమో మనకు తెలియదు. ఆత్మలుగా మనం వెళ్ళాక తప్ప దాని గురించి మనం కరెక్ట్ వివరణ ఇవ్వలేం. కాబట్టి ఇక్కడ నా ఫ్రేమింగ్ ఎందుకు అలా చేశానంటే ఇహలోకాలలో అంటే మనకు కనబడుతున్న పాతాళ లోకంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి భూలోకంలో కానీ ప్రతి చోట శూన్యం ఉండగా అప్పుడు తలిచాడు దైవం. అప్పుడు తలిచాడు దేన్ని? ఈ బంధాన్ని. అదే పెళ్లిగా మారింది సృష్టి కార్యక్రమం జరిగాక. అందులో అంత ఉంది, అక్కడితో పల్లవి పూర్తయింది. కాబట్టి వివాహం అనగానే పెళ్ళి అనగానే దేవుడిచ్చినటువంటి వివరణ అది. మనుషులు ఎన్నో ఇవ్వచ్చు, పందిళ్ళు అనొచ్చు, సందళ్ళు అనొచ్చు, తాళాలు అనొచ్చు, తలంబరాలు అనొచ్చు, యావేవి లేకపోతే పెళ్ళి కదా. ఇప్పుడు ఇస్లాం మతస్థుల దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, పెళ్ళి పందిళ్ళు ఉండవు, సందళ్ళు ఉండవు, తాళాలు ఉండవు, తలంబరాలు ఉండవు, ఇవే ఉండవు, మరి అది పెళ్ళి కదా. పూర్వకాలపు రాక్షస వివాహాలు మీకు తెలిసే ఉంటుంది. రాక్షస వివాహాలు అనేవారు వాటిని. ఎలా అంటే అమ్మాయి కనబడింది అనుకోండి, వెళ్ళి ఎత్తుకుని పోవడమే, ఇంకా వాళ్ళు ఇంకా అబ్జెక్షన్ చెప్పేవారు గారు. అలా ఎత్తుపోయేవాడు ఆమెకు భర్త, దాన్నే రాక్షస వివాహం అనేవారు పూర్వం. ఇక పాణిగ్రహణం అంటే అబ్బాయి అమ్మాయి చేయబట్టుకుంటే చాలు, ఏమైపోయినట్టు వివాహం అయిపోయింది, ఇంకంతే. తాళి తలంబరాలు దండలు గిండలు ఉంగరాలు ఇంక ఇలాంటివి ఏమి ఉండవు. సో చేయబట్టుకుని ఆ పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోదాం పదా అంటే. ఇస్సాక్ వివాహం కూడా చాలా డిఫరెంట్గా జరుగుతుంది, తెలుసా మీకు అది? ఇస్సాక్ వివాహం రిబ్కాను తీసుకొస్తాడు దూరం నుంచి, ఒంట్లో వస్తుంటాయి. వస్తున్నప్పుడు రిబ్కాను తీసుకొస్తుంటాడు ఆ దాసుడు, అబ్రహం దాసుడు. తీసుకొస్తున్నప్పుడు గుడారులో నుంచి ధ్యానం చేసుకోవడానికి వెళ్ళినటువంటి ఇస్సాకు గుడారులో నుంచి బయటకు వస్తుంటాడు. బయటకు వస్తుంటే దూరం నుంచి ఎవరో వస్తున్నట్టు కనబడుతుంది. అప్పుడు రిబ్కా చూస్తుంది ఎవరు అంటే ఇతనే పెళ్ళికొడుకని చెప్తాడు. వెంటనే ఏమేసుకుంటుంది? ముసుగేసుకుంటుంది. అయిపోయింది అక్కడితో, దిగింది. అమ్మాయిని తెచ్చేసానండి అన్నాడు. వెరీ గుడ్, నీ పని అయిపోయింది బాగు అన్నాడు అంతే. అప్పుడు అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? తన తల్లి గుడారంలోనికి వెళ్ళిపోతాడు. తన తల్లి గుడారంలోనికి వెళ్ళిపోతాడు అంటే అప్పుడు అతనికి తల్లి లేని లోటు పోద్ది, అదే చెప్పింది బైబిల్. అప్పుడే అతనికి ఏం పోద్ది? తల్లి లేని లోటు పోతుంది. అందుకే భార్య అంటే కేవలం శరీర సంబంధమైన ఉద్దేశంతో మాత్రమే చూడకూడదు, ఆమె తల్లి స్థానాన్ని కూడా ఆక్రమిస్తోంది. భర్త అంటే కేవలం శరీర సంబంధమైన ఉద్దేశంతోనే చూడకూడదు, అతడు తండ్రి స్థానాన్ని కూడా ఆక్రమిస్తున్నాడు. ఇది పవిత్రులు కన్నీయు పవిత్రములు, అపవిత్రులు కన్నీయు అపవిత్రములు. కొంతమంది అటు ఇటు కానోళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే ఏ చిచ్చి చిచ్చి భాష మేము వెళ్ళపోతున్నామండి, భార్యను తల్లితో పోల్చడం ఏంటండి, అంటే తల్లితో కాపురం చేస్తారా పిల్లలు అంటారు. అంటారు వీళ్ళు ఏ కేటగిరీ అంటే జెడ్ కేటగిరీ అనమాట. నేను ఏబిసిడి కూడా ఇవ్వను వాళ్ళకి. జెడ్ తర్వాత ఏమైనా కిందకి ఇంకో కేటగిరీ ఉంటే అది కూడా ఇచ్చేయండి, అది ఇచ్చేసి పక్కకి ఏంటండి. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశాలు వీళ్ళ తలంపులు చెడిపోయి ఉన్నాయి. ఇంక వీళ్ళకి ఇంతకంటే మంచి ఆలోచనలు రావు, ఇంతకంటే మంచి చూపులు చూడలేరు వాళ్ళు, ఇంతకంటే మంచి భావాలు మంచి భాష రాదు వాళ్ళకి. అందుకే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే భార్య అనగానే తల్లి స్థానంలోకి వస్తుంది, భర్త అనగానే తండ్రి స్థానంలోకి వస్తున్నాడు, దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి మనం అనే భావన అక్కడ ఇస్సాక్ గారి సందర్భంలోనే మనకు అర్థమవుతుంది. ఇక నేను మొదటి చరణంలో రెండు కళ్ళు వేరువేరు, అసలు ఆ భాష ప్రయోగించడానికి కారణమే ఏక శరీరం అన్నాడు కాబట్టి. ఏక శరీరం అంటే అర్థం ఏంటి? ఒకటే శరీరం అని కదా. ఒకటే శరీరానికి ఎన్ని కళ్ళు ఉంటాయి? రెండే కళ్ళు ఉంటాయి.
అంతే కదా, ఎన్ని కళ్ళు ఉంటాయి? కామన్గా మాట్లాడుకుంటే ప్రతి మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయి? రెండే కళ్ళు ఉంటాయి. సో ఇప్పుడు యాక్ శరీరం అన్నప్పుడు రెండు కళ్ళు వేరు వేరు, అంటే ఈ కన్ను వేరు ఈ కన్ను వేరు. సో రెండు కళ్ళు వేరు వేరు, శరమునందు వేరుపారు, అంటే ఈ శరంలో అవి వేరుపారు ఉన్నాయి. వేరు అనే పదాన్ని ఎందుకు వాడానంటే కనుగుడ్డు మనకు కనబడేది చాలా చిన్నది, కానీ ఒకసారి హెడ్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ నుంచి లోపలికి మెదడుకి ఎన్నో వైర్లు లాంటి నరాలు, చిన్న చిన్న నరాలు కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే ఏదైనా బలంగా తల మీద గుద్దినా, ఇలా బలమైంది ఏదైనా తల మీద పడినా ఫస్ట్ కోల్పోయేది చూపే. ఎందుకు ఫస్ట్ చూపు కోల్పోతామంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ వ్యక్తికి కళ్ళు కనబడవు, తలకి బలమైన దెబ్బ తగిలితే. కళ్ళకి మెదడుకి చిన్న చిన్న నరాలు ఏమై ఉంటాయి? లింకప్ అయి ఉంటాయి. ఏమండి, అందుకే అక్కడ ఏం రాశానంటే వేరుపారాయి. ఎక్కడ? శరములో వేరుపారాయి అంటే శరములో నాటబడ్డాయి అని అర్థం. ఒక చిన్న హెడ్, ఆ హెడ్లో రెండు కళ్ళు ఉన్నాయి, కానీ ఎలా ఉన్నాయి ఇవి రెండు కూడా? వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ ఒక పొజిషన్ని మనం కళ్ళతో చూడాలి అనుకున్నప్పుడు, లేదా పర్టిక్యులర్ ప్లేస్, పర్టిక్యులర్ ఒక వస్తువు దేనైనా మన కళ్ళతో చూడాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు జస్ట్ నేను చెప్పాక ప్రయోగం చేయండి, చూడాలి అనుకున్నప్పుడు ఒక కన్ను మూసి చూడండి, ఆ వస్తువుని చూడండి, మీకు కొంచెం మసగ్గా కనబడుద్ది. మరో కన్ను మూసి చూడండి, ఇంకా కొంచెం క్లారిటీ ఉండదు, మసగ్గానే కనబడుద్ది. కానీ ఒకసారి రెండు కళ్ళతో అదే వస్తువుని చూడండి, రెండు కళ్ళతో అదే వస్తువుని చూడండి, చాలా క్లారిటీగా కనబడుద్ది. చూపు ఒకేసారి వెళ్ళి ఆ ప్లేస్లో పడిపోద్ది. అంటే దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తే, రెండు కళ్ళ బొమ్మ గీసి ఇక్కడ నుంచి ఒక కోణం బయలుదేరుతుంది, ఇక్కడ నుంచి మరో కోణం బయలుదేరుతుంది, రెండు వేరు వేరు కోణాలు, లైక్ వి షేప్. వి అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా, వి షేప్ ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి ప్రారంభమైన రెండు కోణాలు, ఇక్కడ నుంచి ప్రారంభమైన రెండు కోణాలు ఇలా వచ్చి ఒక చోట కలుస్తాయి. దీన్నే దృక్కోణము అంటారు. దృక్కోణము అంటే దృష్టికోణము అని అర్థం. మన దృష్టికోణం ఎప్పుడు కూడా ఈ షేప్లో ఉంటుంది, దీన్ని వి షేప్ అంటారు. సో అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఒకటి ప్రారంభమవుతుంది, ఒక సెక్షన్ అది, ఇక్కడ నుంచి మరో సెక్షన్ ప్రారంభమవుతుంది. ఈ రెండు కలిసి, ఇప్పుడు నేను ఏదైనా వస్తువు చెప్పాననుకోండి, అక్కడ పడతాయి మీవి. ఉదాహరణకి వెళ్ళి నన్ను చూడండి అని చెప్పా, నన్ను చూడండి అని చెప్పా, మీరు అందరూ నన్ను చూస్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ నన్ను చూసి ఆ దృక్కోణం అనేది వి షేప్లో వస్తుంది. వి షేప్ అంటే ఇక్కడ నుంచి ఒక కోణం బయలుదేరుతుంది, ఇక్కడ నుంచి మరో కోణం బయలుదేరుతుంది, రెండు మీట్ అయ్యే ప్లేస్ మాత్రం నేను. అర్థమైందా? క్యాచ్ మై పాయింట్. రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో, రెండు ఎక్కడైతే యాడ్ అవుతున్నాయో, ఆ ప్లేస్ మనం ఏదైతే చూస్తున్నామో అది. సో ఇక్కడ నా భావన ఏంటంటే, రెండు కళ్ళు వేరు వేరు, శరమునందు వేరుపారు, తర్వాత చూపులు రెండు, దృశ్యాన్ని ఏది అని చూపిస్తున్నా సరే, ఆ దృశ్యం ఏదైనా సరే, ఆ దృశ్యం ఏదైనా సరే, దేని చూపిస్తున్నా సరే, చూపులు రెండు మాత్రం జత్తగా చేరిపోతాయి ఒక దగ్గరికి. సో అంటే దేవుని యొక్క కాన్సెప్ట్ ఇది అని చెప్పడం కోసం కొంచెం కవితాత్మకంగా వ్రాయబడినటువంటి లైన్ అన్నమాట అది. సో దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంత కథ చదవాలి. సో దాన్ని సింపుల్గా చెప్పడానికి ఆ పదాల పొందిక అమెరికా అలా చేయబడ్డాయి. రెండో లైన్ ఏంటంటే, మళ్ళీ యాక్ శరీరం, అక్కడ యాక్ శరీరం అయిపోయింది కదా కళ్ళ దగ్గర, మళ్ళీ చూపించేవి నడిపించేవి. శరీరానికి బాగా ఇంపార్టెంట్ ఏంటంటే, నెంబర్ వన్ చూపించడం, నెంబర్ టూ నడిపించడం. ఫస్ట్ చూపు, రెండోది నడక. మీరు బాగా గమనించండి, నేను నడిచి వెళ్ళాలంటే నాకేం కావాలి? చూపు కావాలి. కళ్ళు ఉంటేనే కాళ్ళు పనిచేస్తాయి. నెక్స్ట్, కాళ్ళు ఉంటేనే కళ్ళుకు ఉపయోగం, ఎందుకంటే నేను చూడగలిగాను కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, అంటే నా ప్రయాణం జరగదు. ఏమి లేకపోతే? కాళ్ళు లేకపోతే. చూపించేవాళ్ళు లేకపోతే నడిచేవాళ్ళు లేడు, నడిపించేవాళ్ళు లేకపోతే చూపించే వాళ్ళకి ఏ ఉపయోగం లేదు. నా దృష్టిలో భార్యాభర్తలు అంటే వీళ్ళు అనేది నా యొక్క పర్సనల్ ఫీలింగ్. కాబట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం, దాన్ని మీకు అర్థం చేయించడం కోసం ఫస్ట్ లైన్ సెకండ్ లైన్. ఫస్ట్ లైన్లో రెండు కళ్ళు వేరు వేరు, శరమునందు వేరుపారు, దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. అండ్ నెక్స్ట్, రెండు కాళ్ళు వేరు వేరు, ఒక్క పదమునందు చేరు. పదము మీన్స్ మార్గము.
పదము మీన్స్ మార్గము. మార్గం లేనప్పుడు కాళ్ళతో పని లేదు, మార్గం ఉంది అంటే కాళ్ళకి పని ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మనం స్టేజ్ వరకు నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ ఒక పదం ఉంది, అంటే మీ రెండు రోస్, ఏవైతే రెండు రోస్ ఉన్నాయో ఆ రెండు రోస్ మధ్యలో కనబడుతున్నదే పదము. సో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, స్టెప్ బై స్టెప్ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎలా నడుచుకుంటూ వెళ్తున్నావు? ముందొక కాలు పడింది, తర్వాత మరో కాలు పడింది. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయా? ప్రయాణంలో రెండు కలిసి ఉన్నాయా? లేవు. ఒక కాలు ముందు పడుతుంది, దాని తర్వాత మరో కాలు పడుతుంది, దాని తర్వాత ఇంకో కాలు పడుతుంది, దాని తర్వాత మరో కాలు పడుతుంది. అడుగు ముందు వెనుక అవుతున్నా? అడుగు ముందు అవుతుంది, ఒకటి వెనక అవుతుంది, మళ్ళీ ఒకటి ముందు అవుతుంటే మరొకటి వెనక అవుతుంది. ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే ఏక శరీరం అన్నంత మాత్రాన మిమ్మల్ని మీరిద్దరూ ఫెవికాల్ వేసుకుని అంటించి చేసుకోవాల్సిన అవసరత లేదు. సో మరి అక్కడ ఏంటి దాని ఉద్దేశం ఏంటంటే అడుగు ముందు వెనుక అవుతున్న ఇరువురు చేరే గమ్యం మాత్రం ఒకటే. ఇప్పుడు చూడండి, మనం ఒక చోటుకి వచ్చి కూర్చున్నాం, మీ కాలు రెండు పక్కపక్క వచ్చేసి చూడండి, సరే పొజిషన్ చెక్ చేసుకోండి. రెండు పాదాలు ఎక్కడున్నాయి? పక్కపక్కనే ఉంటాయి. సో నా రెండు పాదాలు కూడా పక్కపక్కనే ఉన్నాయి, కానీ నేను నడిచేటప్పుడు ఒక పాదం ముందుకుంటుంది, ఒక పాదం వెనక్కు ఉంటుంది. ఇదే ఆలోచనతో మిగిలిన అవయవాలు వేటికి చోటు ఇవ్వకుండా నడిచేది నడిపించేది కాబట్టి ఆ రెండు అవయవాలను మాత్రమే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ లైన్లో కళ్ళు, రెండో లైన్లో కాళ్ళు. అక్కడ అలా తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ప్రాస పరంగా నాకు రెండు బాగా ఉపయోగపడుతున్నాయి. కళ్ళు కాకి ఆకారం ఇస్తే కాళ్ళు, కాకి ఆకారం తీసేస్తే కళ్ళు. అక్కడ మరి ఇంకొక వే కూడా ఉంది, ఆ రెండు పక్కపక్కన ఉంటాయి. ఒక కా మీద ఆ ఉంది, ఒక కా మీద ఆ ఉంది. సో ఈ ఆ తీసుకుంటే కళ్ళు కాళ్ళు. సో ఫస్ట్ లైన్లో కళ్ళు, సెకండ్ లైన్లో కాళ్ళు. అంతేకాకుండా కళ్ళకి కాళ్ళకి అవినాభావ సంబంధం ఉంది, నడిపించేవి నడిచేవి. ఈ రెండు లైన్ల గురించి ఇంత ప్రసంగం చేయొచ్చు చక్కగా, పక్కపక్కన ఉండేవి కాబట్టి. సో ఎప్పుడైతే ప్రయాణం పూర్తయిపోతుందో రెండు ఒక చోటకొచ్చి చేరిపోతున్నాయి. ఇది ఓవరాల్గా ఒక భార్య భర్త ఉండవలసిన విధానం, వాళ్ళు అనుసరించవలసిన విధానం. ఇందులో మోసాలకి తావులేదు, నమ్మక ద్రోహానికి తావులేదు, నిబంధనను వ్యతిరేకించడానికి తావులేదు. ఒకవేళ అలా వ్యతిరేకిస్తే అందులో ఏ టైరు పేలిపోయినా ప్రయాణం ఆగిపోతుంది, ప్రయాణం పాడైపోతుంది. సో అది నా ఇంటెన్షన్. సో అక్కడికి ఎన్నయ్యాయి? నాలుగు లైన్లు అయ్యాయి. ఆ తర్వాత మరలా ఫస్ట్కి వస్తున్నాం, ఇరువురొక్కటై ఏకదేహమై. అక్కడ నుంచి ఈ ఇద్దరు ఒక్కటిగా ఒకే దేహంగా ఏ కుటుంబం కావాలని దేవుడు అనుకున్నాడంటే దైవ కుటుంబం కావాలి అనుకున్నాడు. దైవ కుటుంబం కావాలన్నది దేవుని యొక్క ఆలోచన. దయ్యపు కుటుంబంగా పిల్లలు మారాలన్నది దేవుని యొక్క ఆలోచన కాదు, ఇది దేవుని యొక్క ఇంటెన్షన్. సో ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబం కావాలి. ఆయనకు అలాంటి కుటుంబాలు కావాలి అని, అలా కుటుంబాలు కావాలనే జతపరిచాడు. అర్థమవుతుందా? మరి అలాంటి కుటుంబాలు కావాలన్న ఆలోచన దేవునిది. మరి అలాంటి కుటుంబాలు ఇవ్వాలన్న ఆలోచన ఎవరికి ఉండాలి? ఈ జతపరచబడిన వరకు ఉండాలి, అంతే కదా. రైతు ఆలోచన ఏంటంటే విత్తనం విత్తటంలో నాకు మంచి ఫలాలు కావాలి. ఈ విత్తబడిన చెట్టు ఏంటంటే నేను నా రైతుకు మంచి ఫలాలు ఇవ్వాలి. ఈ ఆలోచన ఇద్దరికీ ఉండాలి. కాబట్టి అక్కడ మీరు జాగ్రత్తగా గమనించగలిగితే దేహ సుఖముకే మనువు కోరక అనే పదాన్ని ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందంటే ప్రస్తుత ప్రపంచంలో కానివ్వండి, ఆనాటి సమాజం నుంచి కానివ్వండి, కేవలం దేహ సుఖానికే మనువు అనే దాన్ని ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు. కేవలం దేహ సుఖానికే వివాహం అన్నట్టు. కానీ ఒక విషయం గమనించండి, ఆఫ్టర్ 50 ఇయర్స్ చాలామంది భార్యాభర్తలు శారీరకంగా కలవడం అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆఫ్టర్ 50 ఇయర్స్ శారీరకంగా భార్యాభర్తలు కలవడం ఆగిపోతుంది అని అంటే వాళ్ళ జవసత్వాలు ఉడికిపోతాయి. వాళ్ళు వృద్ధాప్యంలోనికి అడుగు పెడతారు. వృద్ధాప్యంలోనికి అడుగు పెట్టిన తర్వాత శరీరం మీద ఇంకెలాంటి కోరికలు కానీ శరీరం మీద ఎలాంటి మమకారాలు కానీ వాళ్ళకి ఉండవు. మరి ఆ టైంలో ఉండేదేంటి? బంధం. ఏంటి ఆ బంధం? వారిరువురు కలిసి నడవాలనే బంధం. మీరు ఒక విషయాన్ని మర్చిపోకండి, కొన్నాళ్ళకి చూపు తగ్గిపోవచ్చు, చూపు తగ్గినా కూడా దృశ్యం కోసం ఆ రెండు పరితపిస్తూ ఉంటాయి ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యాలి అని. కాళ్ళలో సత్తు తగ్గిపోవచ్చు,
కానీ ఆ సత్తు తగ్గిపోయిన కాళ్ళే ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటాయి, ప్రయాణం కొనసాగించాలి అని. సో ఇదే భావజాలం వీళ్ళకు కూడా ఉండాలి. అందుకే కేవలం దేహ సుఖానికే మనువు కోరక, దేవుని తనయులు నీ గర్భం ద్వారా భూమి మీదకు వస్తున్నారు కాబట్టి వాళ్లను పెంచాలని దేవుడు మీకు ఒక నియామకాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విషయాన్ని చెబుతూ ఇక్కడ ఇన్ని బంధాలు ఉన్నాయి కదా, ఇవన్నీ దేవుడు ఏర్పరిచినటువంటి బంధాలు. అందుకే ఆది బంధమే ఆలుమొగలుగా ఈరోజు భూమి మీద కనబడుతున్న బంధాలన్నిటికీ అది మూలంగా మారినప్పుడు ఆ మూలంలో దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటనేది మీ అందరికీ అర్థం కావాలి. అలా అర్థమైతేనే ఆ వివాహ పరమార్థాన్ని మీరు గ్రహించగలరు అనే ఉద్దేశంతో ఆ మొదటి చరణం పూర్తయింది, నా ప్రసంగం కూడా పూర్తయింది. రెండో చరణం ఇంకో పెళ్ళి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసి. క్రీస్తు నందమౌలు అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీ గ్రంథంలో మీరు వ్రాయించిన సారాంశాన్ని మీ పిల్లలకు వివరించడానికి మీరు సహాయం చేశారు, అందుని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, ఎత్తబడిన వాక్యం నూతనంగా జతపరచబడుతున్న వధూవరులు ఇరువురు హృదయాల్లో మీరు ఫలింపజేయండి. కూడి వచ్చిన మీ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాల్ని, నా సహోదరుల్ని, నా సహోదరి మనుల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి మీ కృపలో భద్రపరిచి మీ చిత్తానుసారంగా వారిని నడిపించమని, మీ ఆశ్చర్యకరమైన వెలుగులో వారు ఎల్లప్పుడూ వర్ధిల్లునట్లు సహాయం చేయమని. అలాగే జతపరచబడుతున్న నా తమ్ముడు చెల్లెలు ఇద్దరు కూడా ఆత్మీయంగా బలాభివృద్ధి నుండి మీలో ఇంకా వర్ధిల్లడానికి ప్రభువా, ఇప్పటివరకు ఏ అయితే ఆలోచనలు మీ పిల్లలకు వివరించడం జరిగిందో వాటిని అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.